సిద్దిపేట జిల్లా ముల్లుగు మండలం దాసర్లపల్లి తాండాకు చెందిన ముఖ్య భిక్షపతి తండ్రి రాములు వృత్తి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఇతను రెండు వెహికల్స్లలో సుమారు 65 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా ముల్లుగు మండల రెవెన్యూ ఆర్ఐ అపర్ణ దాసర్పల్లి గ్రామ పంచాయతీ వద్ద పట్టుకున్నారు. వీరిపై ములుగు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారిని అపర్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మినా ఇతర ప్రదేశాలకు తరలించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ములుగు ఆర్ఐని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇక్కడికి పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మేము రెండు వైపుల నుంచి అక్కడి మా విఆర్ఓ ఇక్కడ నుంచి నీరు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గరలో ఒక డీసీఎంని ఆపాము. అందులో అక్రమంగా పీడీఎస్ రైస్ని తరలిస్తున్నారు. అలాగే మామిడి తోట దగ్గర ఇంకొక మహీంద్రా జిప్టో అనే వెహికల్ని ఆపడం జరిగింది. దాంట్లో కూడా పీడీఎస్ రైసే తరలిస్తున్నారు. ఈ ఇప్పుడు సీజ్ చేసిన ఈ రైస్ని మేము ఎంఎల్ఎస్ పాయింట్ గజ్వెల్లో ఇచ్చేసి తదుపరి వీళ్ళ మీద కేసు బుక్ చేయిస్తాము.